పంతొమ్మిది వందల పదిహేడు జనవరి పదిహేడున మేలక్కాత్ గోపాలన్ మేనన్ మారుతూర్ సత్యభామ దంపతులకు శ్రీలంకలోని కాండీలో జన్మించాడు మారుతూర్ గోపాల రామచంద్రన్ మారుతూర్ గోపాల రామచంద్రనే షార్ట్ కట్ లో ఎంజిఆర్ అని పిలుస్తారు వీరిది కేరళ రాష్ట్రానికి చెందిన పాలక్కాట్ బ్రతుకు తెరువు కోసం శ్రీలంక వెళ్లారు ఎంజిఆర్ నాన్న ఇంటి పేరు మేలక్కాత్ అమ్మగారి ఇంటి పేరు మారుతూర్ ఎంజిఆర్ తన ఇంటి పేరుని అమ్మవైపు నుంచే పెట్టుకున్నాడు ఎందుకంటే ఆమె అతన్ని అతని అన్నయ్యని కష్టపడి పెంచింది అతని నాన్నగారి బంధువులు వాళ్ళని అస్సలు చూడలేదు ఎంజీఆర్ కి ఒక అన్నయ్య ఎంజీ చక్రపాణి ఒక అక్కయ్య ఉన్నారు అయితే ఎంజీఆర్ ఇంటి పేరును ఎవరూ పట్టించకపోవడానికి కారణం ఏమిటంటే అతని ఇంటి పేరుతో ఎవరూ పిలవరు అందరూ షార్ట్ కట్ లో ఎంజీఆర్ అనే పిలుస్తారు వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు ఎమ్మె వాళ్ళ నాన్నగారి ఇంటి పేరు ఎమ్మె వస్తుంది ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం అది కూడా ఒకటే ఎంజీఆర్కి రెండున్నర సంవత్సరాల వయసున్నప్పుడే అతని నాన్న గోపాలన్ మేనన్ మరణించాడు తండ్రి మరణించిన కొద్ది రోజుల్లోనే అక్క కూడా అనారోగ్యంతో మరణించింది దాంతో ఎంజీఆర్ అమ్మగారు తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని పంతొమ్మిది వందల ఇరవైవ ప్రాంతంలో కేరళ వచ్చేశారు కానీ బంధువులు ఎవరు ఆమెను ఆదరించలేదు ఆ తర్వాత ఆమె కుంభకోణానికి వచ్చేశారు అక్కడ కుంభకోణానికి చెందిన వేలునాయర్ సహకారంతో కొంత ఉపాధి ఆమెకు లభించింది ఆ ఉపాధితోనే తన కొడుకులిద్దరిని చదివించింది పాఠశాలలో చేర్పించారు ఆ పాఠశాలలో డ్రామా బృందం కూడా ఉండేది ఎంజీఆర్కి పాటలు పాడడం డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఆ స్కూలులో ఏ కల్చరల్ ప్రోగ్రాం జరిగినా ముందు ఎంజెరే ఉండేవాడు డ్యాన్సులు చేయడం పాటలు పాడడం చేసేవాడు దాంతో పాటు ఆ స్కూల్లో చేరాక ఎంజీఆర్కి కి అంటే ఇష్టం పెరిగింది ఆ స్కూల్లోనే నటన డ్యాన్సు కత్తిపోరాటం డిక్ట్ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడం వంటివి నేర్పించేవారు ఇవన్నీ నేర్పించాలంటే డ్రామా కంపెనీలో చేరాలి డ్రామా కంపెనీలో చేరాలంటే కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్ అన్ని ఎంజీఆర్ పాస్ అయ్యాడు దాంతో ఎంజీఆర్ ని బాయ్స్ డ్రామా కంపెనీ బృందంలో చేర్పించుకున్నారు అతని యాక్టివ్నెస్ కి నేర్చుకోవాలనే తపన చూసి అక్కడ ప్రిన్సిపాల్ కూడా ఆ డ్రామా కంపెనీలో చేర్పించడానికి కొంత సహాయం చేశాడు అక్కడ ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క యాక్టింగ్ కల్చరల్ యాక్టివిస్ట్ నేర్చుకునేవాడు అదే సమయంలో అతని ప్రతిభను చూసిన కందస్వామి ముదిలియర్ ఎంజీఆర్ని ని బయట దేశాలకి పంపించి యాక్టింగ్ నేర్పించాలనుకున్నారు అప్పట్లో ఆ స్కూల్లో మంచి ప్రతిభ చూపిన వారిని విదేశాల్లోకి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించేవారు ఆ సంవత్సరం ఎంపికైన వారిలో ఎంజీఆర్ ని కూడా చేర్చుకున్నారు పర్మిషన్ కోసం వాళ్ళమ్మగారిని అడిగారు ఆమె పంపించనని చెప్పేసింది తన కొడుకులిద్దరూ తన ముందే ఉండాలని పట్టుబట్టింది ఇప్పటికే భర్తని కూతురిని పోగొట్టుకున్నాను ఇక ఉన్న కొడుకులిద్దరిని పోగొట్టుకోలేనని ఆమె బాధపడింది కానీ వేలినాయర్ కందస్వామి ఇద్దరూ కల్పించుకొని నీ కొడుకు జీవితం కోసమైనా ఆలోచించు అని చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారు దాంతో ఎంజీఆర్ ని విదేశాలకు తీసుకెళ్లారు ఎంజీఆర్ ముఖ్యంగా విదేశాలు వెళ్ళాక మహిళా పాత్రలు పోషించేవాడు అక్కడ ఒక సంవత్సరం పాటు నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత మళ్లీ మద్రాసు వచ్చి బాయ్స్ డ్రామా కంపెనీలో చేరాడు ఒక పక్క చదువుకుంటూ నాటకాల్లో నటిస్తూనే గాంధీ భావజాలకి ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరాడు అదే సమయంలో కందస్వామి ముదిలియర్ సతీ నాటకాన్ని రచించారు అందులో ఎంజీఆర్ స్త్రీ పాత్ర పోషించాడు ఆ తర్వాత ఆ నాటకాన్ని సినిమాగా తీయాలని కందస్వామి ముదిలియర్ ప్లాన్ చేశారు దర్శకుడిగా లాల్ ఠాండన్ అనుకున్నారు అయితే ఆయన నందనార్ అనే సినిమాతో కలకత్తాలో మంచి బిజీగా ఉన్నారు దాంతో ఎలిస్ ఆర్ దొంగనకి ఆ డైరెక్టర్ సిఫారసు చేశాడు ఆ విధంగా యుఎస్ చెందిన ఎల్లిస్ ఆర్ దొంగన్ సతీలీలవతి సినిమాకి దర్శకత్వం వహించాడు ఎల్లీస్ ఆర్ దొంగి అమెరికా ఆయన అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్సు నేర్చుకుని ఇండియాలో సినిమా పరిస్థితి చూద్దామని తన మిత్రులతో కలిసి వచ్చాడు ఆయనకి లాల్ టాండన్ పరిచయం అవడంతో ఎల్లిస్ ఆర్ దొంగన్ ఆ విధంగా సతీలీలవతి సినిమాకి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో ఎంజిఆర్ జ్ఞానంబల్ ఎంకే మణి ముఖ్య పాత్రలు పోషించారు టిఎస్ బాలయ్య ఎంజి రామచంద్రన్ ఎంవి మణి పి నమ్మక్వాల్ సహాయక పాత్రల్లో నటించారు ఈ సినిమాలో నటించే ముందు ఆ డ్రామా కంపెనీలో కాశీ ఎన్ రత్నం గారు ఎంజీఆర్ కి నటనలో మెరుగులు నేర్పించారు అంతవరకు ఆయన నాటకానికి కావలసిన విధంగా యాక్టింగ్ నేర్పించారు సినిమాల్లో అవకాశం వచ్చాక కెమెరాకి ఏ విధంగా నటించాలో కూడా ఆయనే నటనలో కొన్ని మెలకువలు నేర్పించారు సతీల్ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి ఒకటిన విడుదలైంది ఈ సినిమాలో ఎంజి రామచంద్రన్ అతని అన్నయ్య నటించినందుకు ఇరవై ఐదు రూపాయలు పారితోషికంగా ఇచ్చారు ఇవి కాక నాటకాల్లో నటించినందుకు నెలకి వారిద్దరికి ముప్పై రూపాయలు ఇచ్చేవారు ఆ తర్వాత అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే మళ్ళీ ఏలిస్ ఆర్ దొంగకి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది ఈ సినిమాలో కెపి కేశవన్ లీడ్ రోల్ పోషించాడు ఇతను కూడా బాయ్స్ డ్రామా కంపెనీలో సభ్యుడే మళ్ళీ సహాయ పాత్రలకి సతీ లీలవతిలో నటించిన వారినే ఎంపిక చేశారు ఎంజీఆర్ టిఎస్ బాలయ్య మరికొంతమంది అలాగే టిఎస్ కృష్ణవేణి ఎంఎం రాధాభాయ్ బీజీ వెంకటేషన్ అనే మరికొంత కొత్తవారిని కూడా ఎంపిక చేశారు వీళ్ళు కూడా డ్రామా కంపెనీకి చెందినవారే ఆ సినిమా పేరు ఇరు సహోదరర్ గల్ అంటే ఇద్దరు సహోదరులు ఎలిస్ ఆర్ దొంగల్ ఆ రోజులలో ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకి టైటిల్ ని తమిళతో పాటు ఇంగ్లీష్ లో కూడా పోస్టర్ డిజైన్ చేసేవారు ఈ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఆరు చివరిలో విడుదలైంది ఆ తర్వాత ఎంజీఆర్కి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దక్షయజ్ఞం వీర జగదీష్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మాయ మచ్చింద్ర ప్రహ్లాద నలభై ఒకటిలో వ్యాధవతి అల్లదు సీతా జననం అశోక్ కుమార్ దాసిప్పన్ హరిశ్చంద్ర శాలివాహనన్ మేరా శ్రీ మురుగన్ వంటి కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి కానీ అప్పటి వరకు ఎంజీఆర్కి కి థర్డ్ ఫోర్త్ కేటగిరో క్యారెక్టర్లే దొరికేవి ఆ తర్వాత నుండే సెకండ్ కేటగిరీ పాత్రలకి వచ్చాడు అందులో కూడా ఎక్కువగా ఎలిస్ఆర్ దొంగలే దరిశ్కతం వహించాడు అతనే ఎంజీఆర్ కి మంచి మంచి పాత్రలు ఇస్తుండేవాడు అదే సమయంలో ఎంజీఆర్కి కి చిత్రకులం భార్గవి గారితో వివాహం జరిగింది ఆమె అనారోగ్యం కారణంగా పెళ్లైని కొత్తలోనే మరణించారు ఆ తర్వాత రెండవసారి సత్యానందవతిని వివాహం చేసుకున్నాడు ఈమె కూడా క్షయవాదితో పెళ్లైని ఒక సంవత్సరం లోపే మరణించారు ఆ తర్వాత ఆయన ఎవరిని పెళ్లి చేసుకోలేదు కొంతమంది అమ్మాయిలతోనూ హీరోయిన్లతోనూ లైంగిక సంబంధం పెట్టుకున్నాడు అందులో ముఖ్యంగా విఎన్ జానకి గారు ఒకరు పంతొమ్మిది వందల నలభై ఆరులో డైరెక్టర్ ఏఎస్ఏ సామి ఎంజిఆర్ కి లీడ్ రోల్ ఇస్తూ రాజకుమార్ అనే సినిమా తీశాడు ఈ సినిమా పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ పదకొండున విడుదలైంది ఈ సినిమాకి కరుణానిధి అసిస్టెంట్ రచయితగా ఏఎస్ఏ స్వామి దగ్గర పనిచేశాడు ఈ సినిమాతో కరుణానిధికి ఎంజీఆర్కి కి మంచి పరిచయం ఏర్పడింది ఇద్దరు స్నేహితులయ్యారు అయితే రాజకుమారి మంచి హిట్ అయ్యింది గాని ఎంజీఆర్ కి పెద్ద పేరు మాత్రం తీసుకురాలేదు ఎంజీఆర్ కి రాజకుమారి తర్వాత హీరోగా అవకాశాలు రాలేదు మళ్ళీ సెకండ్ కేటగిరీ పాత్రలే పోషించాడు ఆ తర్వాత మళ్ళీ కరుణానిధి ఎంజీఆర్ ని దృష్టిలో పెట్టుకుని ఒక కథ రాశాడు అదే మంత్రి కుమారి ఈ కథని ఎలిస్ ఆర్ దొంగల్ గారికి చెప్పాడు ఇద్దరు ఎంజెర్ ని హీరోగా పెట్టాలని నిర్ణయించుకున్నారు నిర్మాత టి సుందరం కూడా ఎంజీఆర్ ని హీరోగా పెట్టడానికి ఒప్పుకున్నాడు కానీ సినిమా సగం షూటింగ్ అయ్యేసరికి నిర్మాత సుందరానికి దర్శకుడు ఎలిస్ ఆర్ దొంగి మనస్పర్ధలు వచ్చాయి దాంతో దొంగను తప్పుకున్నాడు మిగతా పార్ట్ అంతా నిర్మాత టి సుందరం గారే దర్శకత్వం వహించాడు పంతొమ్మిది వందల యాభై జూన్ ఇరవై నాలుగున వచ్చిన మంత్రి కుమారి తమిళంలో సూపర్ హిట్ అయింది ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఎంజీఆర్ కి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది వంద రోజులు ఆడింది ఈ సినిమా తర్వాత మళ్ళీ కరుణానిధి ఎంజీఆర్ కోసం మరొక కథ రాశాడు ఆ కథ పంతొమ్మిది వందల యాభై మూడులో ఎస్ఎం శ్రీరాముల నాయుడు గారికి చెప్పాడు అది ఆయనకు బాగా నచ్చింది దాంతో ఆయనే దర్శకుడిగా నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పాడు కానీ ఎంజీఆర్ ని హీరోగా పెట్టాలని కరుణానిధి పట్టుబట్టాడు అందుకు శ్రీరాముల నాయుడు గారు కూడా అంగీకరించి దర్శకత్వం వహించారు ఇందులో ఎంజీఆర్ కి జోడీగా భానుమతి గారిని ఎంపిక చేశారు సినిమా పేరు మల్లై కల్లన్ పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై ఇరవై రెండున విడుదలైన ఈ సినిమా తొంభై ఆరు లక్షలు వసూలు చేసింది అప్పట్లో ఈ వసూళ్లు చాలా ఎక్కువ ఈ సినిమా తర్వాత ఎంజీఆర్ వినుదిరుగు చూసుకోలేదు మంత్రి కుమార్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే కరుణానిధి ఎంజిఆర్ సిఎన్ అన్నాదురాయ్ స్థాపించిన ద్రావిడ మున్నేట కజగం అనే పార్టీలో చేరారు ఆ పార్టీ డిఎంకే మల్లై కల్లన్ సినిమా తర్వాత ఎంజీఆర్ కి వరుస అవకాశాలు వచ్చాయి ఆయిరత వరువన్ అన్బేవ మహాదేవి పనం పడైతవన్ ఉలగం సుట్రం వాలిబన్ అలాగే అలీబావం నలభై తిరుదర్గలం తిరుడాదే ఎంగావీటు పిల్లయి వంటి సినిమాలతో లక్షలాది తమిళ ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చిన సుట్రం వాలిబాన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దల కొట్టింది ఆ రోజులలో సింగపూర్ మలేషియా థాయిలాండ్ హాంకాంగ్ జపాన్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది ఇది కూడా ఒక రికార్డే ఎంజీఆర్ పంతొమ్మిది వందల అరవై రెండులో రాష్ట్ర శాసనసభ మండలిలో సభ్యుడయ్యాడు పంతొమ్మిది వందల అరవై మూడులో ఎంజిఆర్ విఎన్ జానకి గారిని అధికారికంగా వివాహం చేసుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పన్నెండున ఎంజీఆర్ తో కలిసి ఇరవై ఐదు సినిమాల్లో నటించిన ఎంఆర్ రాధా అతనితో పాటు ఒక నిర్మాత ఎంజీఆర్ ని కలిసి ఒక కొత్త సినిమా కోసం మాట్లాడడానికి వచ్చామని చెప్పారు ఎంజీఆర్ తో మాట్లాడుతుండగానే కొంతసేపటికి ఎంఆర్ రాధా నిలబడి జేబులో గన్ తీసి ఎంజీఆర్ తలపై కాల్చాడు రెండు బుల్లెట్లు ఎంజీఆర్ చెవిలోకి వెళ్లిపోయాయి తర్వాత ఎంఆర్ రాధ తనను తాను కాల్చుకోవడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు ఎంజీఆర్ ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆరు వారాల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు కానీ ఒక బుల్లెట్ ను మాత్రం తీయలేకపోయారు శాశ్వతంగా అది మెడభాగంలోనే ఉండిపోయింది ఈ ఎంఆర్ రాధ ఎవరో కాదు హీరోయిన్ రాధిక తండ్రి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి మూడున ఎంజీఆర్ రాజకీయ గురువు డిఎంకే పార్టీ అధినేత సిఎన్ అన్నాధురై మరణించాడు ఆయన మరణంతో కరుణానిధి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు ఎంజీఆర్ని ని పార్టీ చేశాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో డిఎంకే తరపున ఎస్టి థామస్ మౌంట్ స్థానం నుంచి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు ఎంజీఆర్ ఆ ఎలక్షన్ లో ఎంజిఆర్ ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు వాట్ల మెజారిటీతో గెలుపొందాడు ఆ తర్వాత అదే నియోజకవర్గం నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పోటీ చేసి ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు వార్ట్ల మెజారిటీతో గెలుపొందాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డిఎంకే నాయకుడు కరుణానిధి పెద్ద కొడుకు ఎంకే ముత్తును తన సినీ రాజకీయ వారసుడిగా ప్రకటించడం మొదలుపెట్టాడు కరుణానిధి అదే సమయంలో కరుణానిధి పద్ధతి నచ్చని ఎంజీఆర్ పార్టీలో అవినీతి పెరిగిందని ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి ఎంజీఆర్ కరుణానిధి మధ్య పచ్చగడ్డి వేస్తే బొక్కుమన్న చందాన పరిస్థితి తయారయ్యింది కరుణానిధి తన తరువాత ఎంజీఆర్కి కి అధికారాన్ని చెందకుండా తన తర్వాత తన కొడుకే ముఖ్యమంత్రి అవ్వాలని కోరికతో ఉండేవాడు ఎంజీఆర్ కరుణానిధిని దింపేసి తను సీఎం అవ్వాలని కోరికతో ఉండేవాడు దాంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు జరిగింది అప్పటికే పార్టీలో రెండు వర్గాలుగా చీలికలు ప్రారంభమయ్యాయి అవినీతి ఆరోపణలు చేయడంతో కరుణానిధి ఎంజీఆర్ను ను పార్టీ నుండి బహిష్కరించాడు డిఎంకే నుండి బహిష్కరించడంతో ఎంజీఆర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ పదిహేడున మధురైలో అన్నా ద్రావిడ మున్నేట ఖజకం అనే కొత్త పార్టీ స్థాపించాడు దీన్నే అన్నా డిఎంకే అని కూడా అంటారు తర్వాత ఈ పార్టీని ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట ఖజకంగా మార్చారు ఈ పార్టీ పెట్టాక ఎంజీఆర్ తన పార్టీ ప్రచారం కోసం సినిమాలని ఆయుధాలుగా వాడుకున్నాడు స్టర్ డెబ్బై ఐదులో వచ్చిన ఇది కాని డెబ్బై ఏడులో వచ్చిన బాలు ఇంద్రం వాజిగ వంటి సినిమాలు తీసి తన పార్టీ ఆశయం ఆశయాలు చెబుతూ కరుణానిధిని ఎండగట్టాడు కరుణానిధి అధికార దాహం తీరని వాడని ఇండైరెక్ట్ గా విమర్శించాడు పంతొమ్మిది వందల జరిగిన ఆరవ సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకే కాంగ్రెస్ జనతా పార్టీలతో పాటు ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏ డిఎంకే పార్టీ కూడా పోటీ చేసింది ఆ ఎన్నికల్లో ఎంజీఆర్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాతో పొత్తు పెట్టుకున్నాడు ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పీకే మూకియా తేవరకు మద్దతుగా ఉడిలంపట్టి నియోజకవర్గంలో ఎంజీఆర్ తన పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టలేదు అలాగే వనియంబాడి నియోజకవర్గంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి ఎం అబ్దుల్ లతీఫ్ కు మద్దతు ఇచ్చాడు మొత్తం తమిళనాడులో రెండు వందల ముప్పై నాలుగు సీట్లుగాను ఎంజీఆర్ తన పార్టీ మూడు వందల ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేసింది ఆ ఎన్నికల్లో ఏఐఏడిఎంకే పార్టీ నూట నలభై నాలుగు సీట్లు గెలుచుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ ముప్పైన ఎంజిఆర్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు భారతదేశంలో ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి అవ్వడం అదే మొదటిసారి భారతదేశ రాజకీయాలలో అది ఒక సంచలనం చారిత్రక ఘట్టం ఒక్క తమిళనాడులోనే కాదు దక్షిణ భారతదేశంలో ఎక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఎంజీఆర్ పోటీ చేశాడు కర్ణాటకలో ఏడు సీట్లు కేరళలో రెండు సీట్లు డెబ్బై ఎనిమిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సీట్లు గెలుచుకున్నాడు అంటే దక్షిణ భారతదేశంలో ఎంజీఆర్కి కి ఎంతటి క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ఏడులోనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏఐఏ డిఎంకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది అయితే ఆ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించి మొరార్జీ దేశాయి ప్రధాని చేశారు అప్పుడు ఎంజీఆర్ జనతా పార్టీ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాక ఎంజీఆర్ రాష్ట్ర అభివృద్ధికి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె కామరాజు ప్రవేశపెట్టిన మిడ్ డే భోజన పథకాన్ని ఎంజీఆర్ పోషక భోజనంగా మార్చారు ఎనభై రెండులో చక్కెరపిండి కుడుము తయారు చేసి బలహీనమైన పిల్లలకి అందించారు దీని ద్వారా లక్ష ఇరవై వేల మంది పిల్లలు ప్రయోజనం పొందారు అలాగే ఉమెన్ స్పెషల్ బస్సులు మద్యపాన నిషేధం ప్రవేశపెట్టాడు పాత దేవాలయాలను చారిత్రక కట్టడాలను పరిరక్షించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేశాడు సినీ పరిశ్రమలో పనిచేసే వారి పిల్లల కోసం ఎంజీఆర్ ప్రైమరీ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ని స్థాపించాడు ఈ స్కూలులో చాలా మంది పిల్లలు చదువుకున్నారు వారిలో కొంతమంది మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ఎంజీఆర్ జయలలితను రాజకీయాలకు పరిచయం చేశాడు కానీ ఆమె ప్రత్యక్షంగా రాజకీయాలలోకి రాలేదు కొన్ని రోజులు ఎంజీఆర్ దగ్గరే శిష్యకం చేసింది అన్ని విధాలుగా కూడా పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఏడవ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎంజీఆర్ గెలిచి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాడు జయలలితకి రాజకీయం నేర్పించి ఎనభై రెండులో తన పార్టీలోకి ఆహ్వానించాడు జయలలిత అప్పటికే స్టార్ హీరోయిన్ కావడం చేత ఆ పార్టీకి మరింత గ్లామర్ తోడయింది రెండు సంవత్సరాల కాలంలోనే జయలలిత రెండవ కేటగిరీ నాయకురాలిగా ఎంజీఆర్కి కి సన్నిహితంగా ఎంజీఆర్ తర్వాత నాయకురాలిగా స్థానం సంపాదించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఇందిరాగాంధీని హత్య చేశారు అదే సమయంలో ఎంజీఆర్కి కి కిడ్నీ ఫెయిల్ అవడంతో న్యూయార్క్ తీసుకెళ్లి వైద్యం చేయించారు ఇందిరాగాంధీ మరణించడంతో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాడు మరోవైపు ఎనిమిదవ సార్వత్రిక ఎన్నికలు అదే సమయంలో వచ్చాయి ఎంజీఆర్ న్యూయార్క్ ఆసుపత్రిలో ఉన్నాడు ఆ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి అయితే ఆ ఎన్నికల్లో కరుణానిధి పోటీ చేయలేదు కారణం ఏమిటంటే ఒక పక్క ఇందిరాగాంధీ హత్య మరో పక్క తన స్నేహితుడు ఎంజీఆర్ కి కిడ్నీ ఆపరేషన్ ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయదలుచుకోలేదని కరుణానిధి స్వచ్ఛందంగా మీడియాకి తెలిపి ఎక్కడా ఎమ్మెల్యేగా నిల్చోలేదు కానీ డిఎంకే పార్టీ మాత్రం పోటీ చేసింది ఆ ఎన్నికల్లో ఎంజీఆర్ ఆసుపత్రిలో ఉన్నా కూడా తమిళనాడు రాజకీయాల మీద తన దృష్టంతా కేంద్రీకరించాడు ఆర్ఎం బాధ్యతలు అప్పగించారు ఎంజీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలు సినిమాలలో ప్రజల కోసం పోరాడిన సినిమాలు ప్రదర్శించి ఎంజీఆర్ తమిళ ప్రజల్లోనే ఉన్నాడన్న భ్రమ కలిగించారు ఇందిర హత్య ఎంజీఆర్ న్యూయార్క్ లో చేసుకున్న ట్రీట్మెంట్ వీడియో కలిపి ఒక వీడియోగా తయారు చేసి తమిళనాడంతా ప్లే చేశారు ఇవన్నీ తమిళనాడు ప్రజల్ని సానుభూతి వైపు నడిపించాయి కాంగ్రెస్ ఏఐఏడిఎంకి కూటమి భారీ మెజారిటీతో నూట తొంభై ఐదు సీట్లు గెలుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి నాలుగున ఎంజిఆర్ న్యూయార్క్ నుండి మద్రాసు వచ్చాడు ఫిబ్రవరి పదిన మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు మూడవసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యం అతనికి సహకరించలేదు నెలకు రెండు నెలలకు ఒకసారి ప్రతిసారి న్యూయార్క్ వెళ్లాల్సి వచ్చేది చివరికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున తెల్లారి మూడు గంటల ముప్పై నిమిషాలకు మనపక్కంలోని రామవరం గార్డెన్ ఫామ్ హౌస్లో కన్ను మూశాడు తమిళనాడులో ఏకదాటిగా అత్యధిక కాలం పది సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు నేటికి ఎంజీఆర్ పేరునే ఉంది చనిపోయిన ఒక సంవత్సరంలోపే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎంజిఆర్ భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించారు తమిళ ప్రజలు ఎంజీఆర్ని ముద్దుగా పురచ్చి తలైవర్ అని పిలిచేవారు అంటే విప్లవ నాయకుడు అనే అర్థం రెండు వేల ఆరు డిసెంబర్ ఏడున ఎంజీఆర్ విగ్రహాన్ని పార్లమెంట్ హౌజ్ లో ఆవిష్కరించారు తమిళనాడులో ఆయన గౌరవార్థం ఎన్నో ప్రాంతాలకు రోడ్లకు ప్రజా సంపదకు ఎంజీఆర్ పేరును పెట్టారు రెండు వేల పదిహేడులో సంవత్సరాలైన సందర్భంగా భారత ప్రభుత్వం వంద రూపాయల నోటు పైన ఐదు రూపాయల నోటు మీద ఎంజీఆర్ స్మారక నాణ్య జారీ చేసింది ఇంకా ఎన్నో గౌరవాలు అవార్డులు రివార్డులు ఎంజీఆర్కి దక్కాయి రెండు వేల ఇరవైలో కూడా తమిళ ప్రభుత్వం ఆయనకి గౌరవార్థం చెన్నై సెంట్రల్ మెట్రో స్టేషన్ పేరుని పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ మెట్రో స్టేషన్ గా పేరు మార్చారు ఎంజిఆర్ మరణం తర్వాత ఆయన సతీమణి విఎన్ జానకి గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు కానీ అప్పటికే ఎంజిఆర్ వారసరాలుగా పేరొందిన జయలలితకి జానకి గారిని ముఖ్యమంత్రిని చేయడం రుచించలేదు వెంటనే జయలలిత వేరే కుంపటి పెట్టాలని లేదా అధికారం తన చేతిలోనైనా ఉండాలని ఎమ్మెల్యేలందరినీ తన వైపు తిప్పుకుంది దాంతో విఎన్ జానకి గారు కేవలం ఇరవై నాలుగు రోజుల్లోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొమ్మిదవ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి అనుకున్నట్టుగానే జయలలిత బయటకొచ్చి ఎంజీఆర్ ఏ పార్టీని స్థాపించింది దాంతో ఏఐఏడిఎంకే పార్టీకి విఎన్ జానకి గారు అధ్యక్షులయ్యారు కానీ ఆ ఎన్నికల్లో జానకి గారు దారుణంగా ఓడిపోయారు జయలలితకి అధికారానికి కావలసిన సీట్లు రాలేదు దాంతో విఎన్ జానకి గారు రాజకీయాల నుండి తప్పుకున్నారు జయలలిత తన పార్టీని ఏఐఏడిఎంకే పార్టీలో విలీనం చేసుకుని మొత్తం పార్టీని తన చేతుల్లోకి తీసుకుంది ఎంజీఆర్ గారు మొత్తం నూట ముప్పై ఏడు సినిమాల్లో నటించాడు మూడు దశాబ్దాలు తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ఆధిపత్యం సంపాదించాడు ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం నల్లతాయినాథు కేకుం ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైంది తమిళనాడులో ఎంజీఆర్ తెలుగులో ఎన్టీఆర్ వీరిద్దరూ రాజకీయ దురంధరాలనే చెప్పాలి ఇటు తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ని అటు తమిళ ప్రజలు ఎంజీఆర్ ని ఎప్పటికీ మరిచిపోలేరు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మిద్దివేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట నొద్దు కొడియండి